భారత పార్లమెంట్లో మణిపూర్ ఇష్యూ మీద పాండమోనిక్ సిచ్యువేషన్ పాండమోనిక్ సిచ్యువేషన్ జరుగుతూ ఉన్నా, ఓకే, ఎంతో గందరగోళమైన వాతావరణ పరిస్థితి జరుగుతూ ఉన్నప్పుడు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్ లెడ్ బై మోడీ గవర్నమెంట్ గారు ఏం చేశారు, మూడు బిల్లుల్ని భారత పార్లమెంట్లో ఇంట్రడ్యూస్ చేశారు. ఇది కనీ విని ఎరుగని ఒక ట్రాన్స్ఫార్మేటివ్, ఒక ఒక అద్భుతమైన మార్పుకి, పెను మార్పుకి ఒక సంచలనాత్మకమైంది అని చెప్పవచ్చు అనమాట. ఆ మూడు లాస్ ఏంటంటే, భారతదేశాన్ని స్వతంత్రం వచ్చి 77 స్వతంత్ర దినోత్సవం జరుపుకున్న సమయంలోనే కొన్ని రోజుల ముందు ఇంట్రడ్యూస్ చేశారు. ఇవి ఎంత ప్రాముఖ్యత చెందినాయి అంటే, భారతదేశాన్ని స్వతంత్రం వచ్చిన మనకి సుమారు 150-160 సంవత్సరాల క్రితం బ్రిటిష్ వాళ్ళు చేసిన చట్టాల కిందే ఉన్నాం. అవేంటంటే ఐపీసీ, ఇండియన్ పెనల్ కోడ్, భారతీయ శిక్షా స్మృతి, ఓకే, అదేవిధంగా క్రిమినల్ ప్రొసీజర్ కోడ్, భారతీయ నేర శిక్షా స్మృతికి సంబంధించింది, తర్వాత ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్. ఆ మూడు యాక్ట్లు ఏంటంటే, బ్రిటిషు 1872 సంవత్సరంలో ఇంట్రడ్యూస్ చేశారు. అంటే 150 సంవత్సరాలు పైబడి భారతదేశం ఎవరి బ్రిటిష్ వాడు చేసిన చట్టాల కిందే ఉంది. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గవర్నమెంట్, నౌ ద గవర్నమెంట్ ఏది భారతీయులు ఏం కోరుకుంటున్నారు, నేషనలైజేషన్, జాతీయీకరణ పెరుగుతుంది. ఎందుకంటే భారతదేశం ప్రపంచంలోనే సూపర్ పవర్ అయిపోతుంది కొన్ని దశాబ్దాలు. 2027 మూడవ పెద్ద ఎకానమీగా, 2047 100వ స్వతంత్ర దినోత్సవానికి రెండో అతిపెద్ద లేదా మూడో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుంది. ఇప్పుడు విశ్వ గురు, భారతదేశ ప్రాముఖ్యత ఎంతో పెరుగుతుంది. కానీ ఇప్పటికీ బ్రిటిష్ వాళ్ళ లాస్ కిందే మనం ఉన్నాం. సో ఇది దౌర్భాగ్యమైన స్థితి అనమాట. ఎందుకంటే, ఎందుకు దౌర్భాగ్యం అంటే, అవి మంచి అయితే పర్వాలేదు, కానీ ప్రస్తుత భారత సామాజిక ఆర్థిక రాజకీయ నేరకు సంబంధించిన విషయాలను ప్రతిబింబించలేకపోతున్నాయి. ఇప్పుడు పోలీసుల్లో నేర రిఫార్మ్స్ లేకపోవడం, పోలీసు ఇప్పుడు బ్రిటిష్ వాడు మనల్ని అణచడానికి, భారతీయులను అణిచి పరిపాలించడానికి తయారు చేసుకున్న చట్టాల క్రితం మనం ఉండడం అంటే, ఇప్పుడు దాన్ని మాడిఫై చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నమాట. దానికి అనుకూలంగా వచ్చింది ఈ చట్టాలను క్లుప్తంగా మనం చూద్దాం. చూడండి, ఇండియన్ పెనల్ కోడ్, భారతీయ శిక్షా స్మృతి 1862ని దాన్ని మారుస్తూ భారతీయ న్యాయ సంహిత అనే బిల్లుని ఇంట్రడ్యూస్ చేశారు. అంటే 161 సంవత్సరాల తర్వాత దాన్ని మనం మార్చేస్తున్నాం. దాన్ని పేరుని, పేరే కాదు, ఒక పేరుకు సంబంధించే కాదు, అందులో చాలా మాడిఫికేషన్, చాలా మార్పులు, పెను మార్పులు గురవుతున్నాయి. అందులో ఏంటంటే, ఇది ఏంటంటే, ఈ నేర శిక్షా స్మృతి అనేది, భారతీయ శిక్షా స్మృతి ఏంటంటే, ఇండియన్ పెనల్ కోడ్ అనేది ఏంటంటే, కొన్ని నేరాలని వాటి పనిష్మెంట్లు ఏంటి అనేది నిర్ధారిస్తుంది అనమాట. 23 సెక్షన్లు, 511 సబ్ సెక్షన్స్ కలిగి ఉంటుంది ఇది. ఇందులో ఏంటంటే, కొత్తగా టెర్రరిజం, సెపరేటిజం, ఆర్మీ రెబెలియన్ అనేది అనేవాటి నిర్వచించి వాటి పనిష్మెంట్లు కూడా చేర్చారు. ఇది కొత్త ట్రెండ్ అనమాట. తర్వాత ఈ ట్రిపీల్స్ ది షెడిషన్, షెడిషన్ అంటే దేశద్రోహం కేసును తీసేశారు. దేశద్రోహం బాలగంగాధర్ తిలక్ గారు ఉన్నారు, ఆయన్ని స్వతంత్రోద్యమం తీవ్ర స్థాయిలో జరిపేటప్పుడు రంగూన్ జైలుకి పంపించారు దేశద్రోహం కేసు పెట్టి. ఈ దేశద్రోహం కేసు చాలా మిస్యూజ్ అవుతుంది, గవర్నమెంట్కి నచ్చకపోతే దేశద్రోహ కేసులు పెడుతున్నారు. ఇప్పుడు ఇదే గవర్నమెంట్ మీద ఎన్నో ఆరోపణలు వచ్చినాయి, మీరు ఆర్టికల్ 377 పెట్టి సిస్టమ్ వచ్చినట్టు చేస్తున్నారు ఈ షెడిషన్ యాక్ట్ అనేది. ఇప్పుడు ఇది 124A సెక్షన్, ఇప్పుడు దీన్ని రిపీల్ చేసేసాం మనం. సో ఇది అద్భుతం. తర్వాత ఏంటంటే, క్యాపిటల్ పనిష్మెంట్ ఏంటంటే, మాబ్ లాంచింగ్, మూకుమ్మడి దాడి చేసి చంపేసేదానికి క్యాపిటల్ పనిష్మెంట్ అంటే ఉరిశిక్ష విధిస్తారు. తర్వాత ప్రపోజిస్ 10 ఈస్ ఇంప్రిజాన్మెంట్ అంటే ఉమెన్ సెన్సిటివిటీ, స్త్రీ ప్రొటెక్షన్కి సంబంధించి స్త్రీని పెళ్లి చేసుకుంటారని మోసగించి వాళ్ళు అనుభవించే వాళ్ళని 10 సంవత్సరాలు జైలు శిక్ష విధిస్తారు. ఇది ఒక జెండర్ సెన్సిటివ్, స్త్రీ ప్రొటెక్షన్కి వచ్చిన కొత్త మార్పు అనమాట. తర్వాత కమ్యూనల్ సర్వీస్ అనేది కొత్తగా చేస్తారు, సామాజిక సేవని, అంటే చిన్న చిన్న నేరాలకి ఏంటంటే శిక్ష విధించి జైల్లో పెట్టడం, పెనాల్టీల బదులు కమ్యూనిటీ సర్వీస్ చేపిస్తారు స్వచ్ఛ భారత్ లాగా. సో దీనివల్ల ఏంటంటే, వాళ్ళు రిఫార్మ్ రావడానికి, మార్పు రావడానికి అవకాశం ఉంటుంది, జైల్లో క్రౌడ్ అయిపోయిన దాన్ని తగ్గించడానికి వీలుంటుంది. ఇది ఒక పెద్ద పెను మార్పు అనమాట. తర్వాత ఫిక్సెస్, 180 రోజులు, పోలీసులు ప్రతి కేసు మీద 180 రోజుల్లో, ఓకే, అది ఫైల్ అయిన తర్వాత 180 రోజులు, 6 నెలల్లోనే చార్జ్ షీట్ ఇవ్వాలి. దీనివల్ల నేరం కోర్టులు విచారణ సమయం తగ్గిపోతుంది అనమాట. ఈ షార్ట్ షీట్ లేక వాళ్ళు బెయిల్ లేక ఉండిపోతున్నారు, లేదా కోర్టులు ఏంటంటే ఇండిఫినెంట్గా అది కంటిన్యూ అవుతుంది. షార్ట్ షీట్ 180 రోజులు చాలా పెద్ద మార్పు ఇది. ఇది పోలీస్ రిఫార్మ్స్ అనే చెప్పవచ్చు మనం. తర్వాత క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ అండి. ఈ తర్వాత రెండో చట్టం ఏంటంటే, ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ 1898 1898 నుంచి ఉంది ఇది. అంటే 125 సంవత్సరాల నుంచి బ్రిటిష్ లాలో ఉన్నాం. ఇప్పుడు దీన్ని మారుస్తూ కొత్త చట్టం బిల్లు వస్తుంది. అదేంటంటే, భారతీయ నాగరిక సురక్షా సంహిత 2023 బిల్లు వచ్చిందనమాట. ఇదేంటంటే కొత్త మార్పులు, పేరే కాదు, భారతీయ నాగరిక సురక్షా సంహిత అనే కొత్త మార్పుతో పాటు, సాంస్క్రిటో హిందీయో అనే పేరే కాదు, ఇందులో కొన్ని మార్పులు ఏంటంటే,
టెక్నాలజీ సాంకేతికత అనే దాన్ని ఎవిడెన్స్ గా తీసుకుంటారు. ఈ క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ ఏంటంటే భారతీయ న్యాయ చట్టాల అమలు తీరును చెప్పిద్దన్నమాట. ఇక్కడ ఏంటంటే కొత్త టెక్నాలజీ వాట్సాప్, వీడియో కాన్ఫరెన్సింగ్ ఇలా కొత్త ఈ సాంకేతికతని తీసుకుంటారన్నమాట. దానివల్ల న్యాయమూర్తికి కోర్టులు విచారణించడాన్ని ప్రస్తుత పరిస్థితికి అనుకూలంగా మార్చుకుని విచారణ సమయం తగ్గిపోయి తొందరగా న్యాయం చేరుతుందన్నమాట. అదొకటి. తర్వాత పోలీస్ అదేంటంటే 90 డేస్, ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేసిన తర్వాత 90 డేస్లో దాని స్టేటస్ రిపోర్ట్ చెప్తూ ఉండాలి ఎవరైతే దాని కేసు ఫైల్ చేశారు. దీనివల్ల ఏంటంటే ట్రాన్స్పరెన్సీ, పారదర్శకత, అకౌంటబిలిటీ, ఓకే, ఆ అకౌంటబిలిటీ పారదర్శకత అనేది పెరుగుతుంది అన్నమాట. సో అది ఇంపార్టెంట్. తర్వాత పోలీస్ మస్ట్ కన్సల్ట్ ది విక్టిమ్. ఏదైనా విత్డ్రాల్ చేసేటప్పుడు ఎవరైతే కేసు రిజిస్టర్ చేశారో వాళ్ళని కన్సల్ట్ అవ్వాలన్నమాట పోలీస్. అందువల్ల మిస్యూజ్ అనేది ఉండదు. తర్వాత ఎవరైతే కొంతమంది ఏంటంటే నేరాన్ని కేసు ఫైల్ చేసిన తర్వాత వాళ్ళు ఎస్కేప్ అయిపోతున్నారు, వాళ్ళు దొరికేంతవరకు ఈ కేసు విచారణ జరుగుతులేదు. ఇప్పుడు ఏంటంటే వాళ్ళు ఎస్కేప్ అయిపోయినా, ఓకే, వాళ్ళు పారిపోయిన న్యాయవ్యవస్థలు దొరకకుండా వెళ్ళిపోయినా కోర్టులు విచారించి నేరాన్ని కూడా విధించేయచ్చు. దీనివల్ల ఏంటంటే వాళ్ళు ఎస్కేపింగ్ అవ్వడం అనేది తగ్గించేస్తారు, అప్స్కాండింగ్ అనేది. తర్వాత ఎలక్ట్రానిక్ రికార్డ్ని ఇప్పుడు జడ్జి గారు ప్రతిదాన్ని అమలు తీసుకోవచ్చు అనమాట. ఇది కూడా కొత్త మార్పు. తర్వాత మెర్సీ పిటిషన్, క్షమాభిక్షకు సంబంధించి గవర్నర్ ముందైతే 30 రోజులు డెత్ సెంటెన్స్కి, ఉరిశిక్షకు సంబంధించి ప్రెసిడెంట్ ముందైతే 90 రోజుల విడివిలోనే అప్లై చేయాలి. ప్రెసిడెంట్ గారు ఏ తీర్పు ఇచ్చినా ఈ డెత్ సెంటెన్సెస్కి సంబంధించి 4 రకాలుగా రెమిషన్ అని ఇవ్వచ్చు అనమాట. ఏది ఇచ్చినా అది కోర్టులో మళ్ళీ ఛాలెంజ్ చేయడానికి లేదు. సో ఈ విధమైన మార్పులు సిఆర్పిసి క్రిమినల్ ప్రొసీజర్ కోడ్లో నేర శిక్షా స్మృతిలో చేసేసారు. తర్వాత భారతీయ సాక్ష్య బిల్ అనేది ఒకటి వచ్చేసింది. ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ 1872, అంటే గత 151 సంవత్సరాల నుంచి బ్రిటిష్ లాలో ఉన్నాం అనమాట. వాళ్ళు తయారు చేసిన ఎవిడెన్స్ యాక్ట్నే సాక్ష్యాలకు సంబంధించిందని అమలు పరుస్తున్నారు భారతీయులు. ఇది ప్రస్తుత వాతావరణానికి, సామాజిక, ఆర్థిక, రాజకీయ వాతావరణానికి సరిపోతలే భారతదేశానికి. అందువల్ల ఇప్పుడు భారతీయ సాక్ష్య బిల్ అనేది కొత్తగా ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్ని రిప్లేస్ చేస్తూ వస్తుంది అనమాట. దాని స్థానంలో వస్తుంది ఈ 1872 తర్వాత 2023లో మనం కొత్తగా పెట్టుకుంటున్నాం. ఇది ఏంటంటే ఇట్ డిఫైన్స్ ది ఎలక్ట్రానిక్ ఎవిడెన్స్ అండి, అంటే సాంకేతిక సంబంధించిన దేన్నైనా ఎవిడెన్స్గా జడ్జి గారు స్వీకరించి జడ్జిలు, విచారణాధికారులు దానికి నిర్వచనం కూడా ఇచ్చారు. అంటే వాట్సాప్, ఈ మెసేజ్లు, వీడియో రికార్డింగ్ వీటికి సంబంధించిన ఎవిడెన్స్గా తీసుకోవచ్చు అనమాట. తర్వాత బయోలాజికల్ ఎవిడెన్స్ అనేది ఫింగర్ ప్రింట్, ఇంకా కొత్త డిఎన్ఏ, కొత్త మార్పులు వచ్చేసినాయి ఇప్పుడు. డిఎన్ఏ ఫింగర్ ప్రింట్, ఇప్పుడు బయోటెక్నాలజీ, వాటిని కూడా ఎవిడెన్స్గా తీసుకోవచ్చు ఇప్పుడు, అంతకుముందు డిఎన్ఏ ఫింగర్ ప్రింట్ లాగ. తర్వాత ఎక్స్పర్టైజ్ ఒపీనియన్, అంటే సాంకేతిక నిపుణులు ఇచ్చేదాన్ని కూడా ఎవిడెన్స్గా స్వీకరించేస్తారు. ఇప్పుడు దాకా ఎవిడెన్స్గా ఉండేది కాదు అంతగా, ఇప్పుడు స్వీకరించవచ్చు. విచక్షణాధికారం అనమాట ఒకప్పుడు, ఇప్పుడు అది కాదు. ఇది ఎవిడెన్స్గా స్వీకరించవచ్చు. మెడికల్ రిపోర్ట్స్, డాక్టర్స్ ఇచ్చే రిపోర్ట్ని డైరెక్ట్ ఎవిడెన్స్ తీసేసుకుంటారు. తర్వాత హ్యాండ్ రైటింగ్ అనలిస్టు, రైటింగ్ అంటే చేతి రాత నిపుణులు ఇచ్చేదాన్ని కూడా ఎవిడెన్స్గా స్వీకరించేస్తారు. తర్వాత ప్రెజంప్షన్ ఆఫ్ ఇన్నోసెన్స్, అంటే అతను అమాయకుడు, ఎప్పటివరకు అమాయకుడు అంటే ఈ నేర నిరూపణ జరిగేంత వరకు ఆయన అమాయకుడిగానే చూడడం అనే కాన్సెప్ట్ని లీగలైజ్ చేస్తున్నారు ఇప్పుడు. దానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తున్నారు. అందువల్ల కేసు రిజిస్టర్ చేసినంత వరకు అతను నేరస్తుడిగా చూడలేము ప్రూవ్ అయ్యే వరకు. ఇది మాత్రం అద్భుతంగా ఇవ్వబడుతుంది. సో ఈ విధంగా భారతీయ చట్టాలు 150 సంవత్సరాల తర్వాత బ్రిటిష్ కొలోనియల్ షెడ్డింగ్, అంటే మన వలస పాలన మరకలను పూర్తిగా మనం చెరుపుకోగలుగుతున్నాం. అదేతో పాటు ఇది ఒక ముఖ్యమైన విషయం ఏంటంటే సుమారు 1000 సంవత్సరాలుగా, 1 మిలీనియం సంవత్సరాల తర్వాత భారతీయ చట్టాలు వస్తున్నాయి. ఎందుకంటే బ్రిటిష్ వాడు ముందు మహమ్మదీయన్ లాస్ అనేది షరియత్లా ఖురాన్ బేస్ చేసుకుని లాస్ ఉండే అనమాట, ఎప్పుడు ఈ ఢిల్లీ సుల్తానేట్ మొఘల్స్ పీరియడ్లో. ఇప్పుడు వాటి స్థానంలో బ్రిటిష్ లాస్ వచ్చింది. ఇప్పుడు అవి ఇవి పోయి భారతీయ నేరాలు స్వయం పూర్తిగా భారతీయ చట్టాలు రాబోతున్నాయి. ఇది ఒక పెద్ద పెనుమార్పు అని చెప్పవచ్చు అనమాట. ఇవి చాలా సైలెంట్గా ఇంట్రడ్యూస్ చేశారు, చాలా పెనుమార్పుకి తార్కాణాలు. అదేవిధంగా భారతీయ జాతీయ భావం పెంపొందించబడుతుంది, భారతదేశం ప్రపంచంలో విశ్వగురు స్థానంలోకి వెళ్తుంది. ఇలాంటి స్థానంలో భారతీయ చట్టాలుగా రూపొందించుకోవడం వల్ల ప్రపంచాన్ని కూడా మనం ప్రభావితం చేయొచ్చు. ఎందుకంటే ప్రాచీన భారతదేశం ప్రపంచాన్ని ఇన్ఫ్లుయెన్స్ చేసింది. మన భారతీయ చట్టాల నుంచే ప్రపంచ చట్టాలు రూపొందించబడినాయి ఎన్నో. సో ఇప్పుడు మనం చట్టాలు రూపొందించుకుంటున్నాం, భారతీయీకరణ చేరుకుంటున్నాం, అంటే స్వాతంత్రం పూర్తిగా వచ్చినట్టు అన్నమాట.